కేవలం 30 సెకండ్ల వీడియోతో కోట్లాది మందికి చేరువైపోయింది మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. వరు అదర్ లవ్ సినిమాలో ఆమె కండుకీటే వీడియో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఆమెకు తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టింది. ప్రియా తొలి సినిమా కోసం ఇప్పుడు కోట్లాది మంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రేజ్ చూసుకుని ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు వేరే భాషల్లో కూడా రిలీజ్ చేయాలనే ప్రణాళికలో ఉంది చిత్ర బృందం. మరోవైపు ప్రియా క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు వివిధ భాషల నుంచి ఆమెకు దర్శక నిర్మాతల నుంచి ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నట్లు వార్తలొస్తున్నాయి. నిఖిల్ కొత్త సినిమాలో ప్రియానే కథానాయికగా తీసుకోవాలని అనుకున్నారట, కానీ ఆమెకు వీలు కాలేదు. జూన్ వరకు తనకు ఖాళీ లేదని అంటుంది ప్రియా ప్రకాష్ వారియర్. అయితే ఆ తర్వాత ఆమె ఒక క్రేజీ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా మరేదో కాదు, టెంపర్, బాలీవుడ్ రీమేక్ సింబా. ఇక ఈ చిత్రం కోసం కథానాయకులుగా పలు పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహర్, దర్శకుడు రోహిత్ శెట్టిల కళ్ళు ప్రియా మీద పడ్డట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతుంది. ప్రియా ఓకే అంటే మాత్రం ఆ సినిమాలో ఆమెనే కథానాయిక అవుతుందట. సోషల్ మీడియా పుణ్యమాని ప్రియాకు ఉత్తరాదిన కూడా మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. మరి ప్రియా నిజంగానే ఈ సినిమాలో నటిస్తుందేమో చూడాలి. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.